సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కేజీబీవీ పాఠశాలలో హుస్నాబాద్ కోర్ జూనియర్ సివిల్ జడ్జ్ కృష్ణతేజ ఆత్వర్యంలో విద్యార్థులకు న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు నిర్వహించారు. జువెనైల్ కోర్ట్ అని కరీంనగర్ లో ఉంటుంది. ఇప్పుడు జువెనైల్ కోర్ట్ అని సిద్దిపేటలోకి వచ్చింది. మన చట్టంలో జువెనైల్ అంటారు, గుర్తుంచు జువెనైల్ అంటారు. మీకు చట్టంలో ఈ రెండే పేర్లు ఉంటాయి. మామూలుగా మీకోసం చట్టం కూడా ఉంటుంది. మామూలుగా అంటే మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నారని సార్ చెప్పారు కదా, మనకి బాధ్యత ఉందా? అంటే ఇప్పుడు ఒక్క క్లాస్లో ఒక్కరు గొడవ పడ్డారంటే వెళ్తారు, ఉన్న 140 మంది 70 మంది గొడవ పడ్డారు. హుస్నాబాద్ జనాభా ఎంత? సుమారు 30-70. హుస్నాబాద్ జనాభా 70,000. హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో ఉన్న 30 మంది అంటే 70,000 మంది 30 మంది చూడంటే వాళ్ళతో పాటు మన మీద ఎంత బాధ్యత ఉండాలి, సరిగ్గా ఉండాలని. సమాజంలో ఎప్పుడు అంటే మహాభారతం తెలిసి మహాభారతం తెలుసు కదా, ద్రౌపదిని ఏం చేశారు అని ఇప్పటి నుంచి ఈ కాలం వరకు అత్యాచారం జరుగుతూనే ఉంటాయి. అత్యాచారం ఆపడానికి ప్రయత్నించాను కానీ ఆగిపోవాలి. ఒకప్పుడు 100 జరిగితే మన ప్రయత్నం చేసి 90 తీసుకొచ్చాం, వాటి 10 తీసుకొచ్చామా 5 తీసుకొచ్చామా. ఇప్పుడు మేము ఎలా చెప్పచ్చు, ట్రై చేస్తున్నాం కానీ అర్థం చేస్తున్నాం. మేము ఎవరు ఇక్కడ అంతా దేనికోసం వచ్చాం? హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉండాలి కదా. నువ్వు చెప్పినట్లే ఉప్పు విలువ లేదు, ఉప్పు దేనికైనా కలిసిపోయిన విలువ అవునా కదా. అడిగితే అడుగు, మీకు ఏదైనా డౌట్ ఉంటే మొబైల్ వాడకం ఒకటి ఇప్పుడు మీకు లేదు, మీకు అదృష్టవంతులు ఒకటి మీకు తెలిసిన వాళ్ళు కూడా మామూలుగా చూస్తూ ఉంటారా, ఫ్రెండ్స్ అందరూ మొబైల్స్ గురించి చెప్తూ ఉంటారా మీకు వాడాలి అనిపిస్తుందా? అనిపిస్తుంది, చాలా సంతోషం. ఎందుకంటే నేను విన్న కేసులు ఏంటంటే ఒకసారి అలవాటు పడితే ఇంకా జీవితాలు కూడా నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మొబైల్లో మామూలుగా యాప్స్ అని నోటిఫికేషన్స్ అని విన్నారా? మామూలుగా వాట్సాప్ అని వినుంటారు కదా, విన్నారు కదా. వాట్సాప్ వల్ల దొంగతనాలు కూడా జరుగుతాయి. ఎందుకంటే చాలామందికి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ దాని ద్వారా ముడిపడి ఉంటాయి. ఎందుకంటే అక్కడ అమ్మ నాన్న బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని ముడిపడి ఉంటాయి కాబట్టి. సో మీరందరూ ఎప్పుడన్నా కోర్టుకి వస్తే రండి, చూద్దాం డిస్ట్రిక్ట్ కోర్టులో పర్మిషన్ అడిగి వాళ్ళు ఒప్పుకుంటే కోర్టుకి. పోలీస్ స్టేషన్కి ఎవరు వెళ్ళారా? తీసుకెళ్దాం. ఎప్పుడన్నా పోలీస్ స్టేషన్కి ఎప్పుడన్నా రావాలి. తెలుసా పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది మీ అందరికీ? సరే అన్నారు కదా ఇందాక కంప్లైంట్ ఇస్తారని. ఎలా ఇస్తారు చెప్పండి? కంప్లైంట్ తెలుగులో ఇవ్వచ్చా, ఇంగ్లీష్లో ఇవ్వచ్చా, రెండిట్లో ఇవ్వచ్చా? మరి మీరు కంప్లైంట్ ఇవ్వలేరు, వాళ్ళు చెప్తే రాసుకుంటారా? మరి రాసుకుంటారా లేకపోతే మీరే రాసి ఇవ్వాలా? రాసుకుంటారా? మరి మీకు చెప్పాలి, మీరు అక్కడున్న ఎవరన్నా జెంట్స్ కానిస్టేబుల్ ఉంటే చెప్పలేరు. మీకు ఉమెన్ కానిస్టేబుల్ ఉంటారు, తెలుసా మీకు? తెలుసు కదా. మరి మిమ్మల్ని అరెస్ట్ అయ్యాలి అంటే మీకు 18 సంవత్సరాలు దాటాయి. అరెస్ట్ చేయాలంటే ఒక మగ పోలీస్ కానిస్టేబుల్ వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయగలుగుతారా? ఎవరు అరెస్ట్ చేయాలి చెప్పండి మిమ్మల్ని? అవునా, ఫోన్ ఎప్పుడు అరెస్ట్ చేయొచ్చు? పొద్దున రాత్రి అయితే ఎప్పుడు పడితే అప్పుడు లేదు, అదే ఆలోచన. ఎప్పుడన్నా చీకటి పడిన తర్వాత కోర్ట్ పర్మిషన్ తీసుకుని ఒక ఉమెన్ కానిస్టేబుల్ వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. బేసిక్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే అరెస్ట్ చేసిన 24 గంటల్లో మీరు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి మీ అందరినీ. ఎప్పుడు చెప్పండి? 24 గంటల్లో కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తే కోర్టు నిర్ణయిస్తుంది మీకు బెయిల్ ఇవ్వాలా, బెయిల్ ఇవ్వకూడదా, లేదంటే జైలుకి పంపించాలా. మళ్ళీ కోర్టు మిమ్మల్ని పంపించేటప్పుడు కూడా చాలా ప్రశ్నలు వేస్తారు, మమ్మల్ని పోలీసులు ఎలా చూసుకున్నారు, ఏ కేసు మీద వచ్చారు. వకీల్ అంటే తెలుసు కదా, జామీన్ పెట్టుకోగలుగుతారా లేదా అని అడిగి, మీకు జమానత్ ఎవరన్నా జామీన్ ఇవ్వగలుగుతారా లేదని కొన్ని ప్రశ్నలు అడిగి జైలుకి పంపిస్తారు.